ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ కావాల్సినటువంటి ఈ కన్సార్టియము మరి ఎప్పుడో 2014-15లోనే ఏర్పడినటువంటి ఈ సంస్థ మరి 2016కి దగ్గర 2016-17కి 70% ఈ వర్క్ పూర్తయిపోయింది 2018 జనవరికి ఈ వర్క్ 100% పూర్తయిపోయినటువంటి పరిస్థితి 2016లోనే అప్పుడున్నటువంటి ప్రేమచంద్రారెడ్డి గారు ఈ 371 కోట్లు డిజైన్ టెక్కి ఆయన పే చేయటం జరిగింది ప్రాజెక్ట్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఏపీ భవన్ నుంచి ఈ కార్పొరేషన్కి అర్జా శ్రీకాంత్ గారిని తీసుకురావడం జరిగింది నేను ఇందాక చెప్పినట్లు అర్జా శ్రీకాంత్ గారికి ఏ బాధ్యత తప్ప చెప్పినా ఆయన కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తి అందుకని ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్పొరేషన్స్ ద్వారా దగ్గర దగ్గరగా 40 కాలేజెస్లో కానీ 6 యూనివర్సిటీస్లో కానీ 200,000 నుంచి 300,000 దాకా విద్యార్థిని విద్యార్థులకి మరి ట్రైనింగ్ ఇచ్చి వారికి మంచి ప్లేస్మెంట్స్ వచ్చేలాగా ఆయన శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది తర్వాత ఆయన 2020లో మరి కోవిడ్ రావడం వల్ల ఈ కోవిడ్కి స్పెషల్ ఆఫీసర్గా తీసుకురావడం జరిగింది కోవిడ్కి స్పెషల్ ఆఫీసర్గా మరి కోవిడ్లో కూడా ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో మరి వలస కూలీల్ని రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి పంపించే విషయంలోనైతేనేమి అలాగే అప్పుడే కొత్తగా కోవిడ్ వచ్చిన సమయంలో కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు మాస్కుల విషయంలో అయితేనేమి ఇవన్నీ కూడా మరి ఆయన ఆ టైంలో ఫాలో అప్ చేయడం జరిగింది అలాగే 2nd phase కోవిడ్లో కూడా ఆక్సిజన్ షార్టేజ్ అయితే ఆంధ్రప్రదేశ్కి గుజరాత్ నుంచి కలకటా నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా మరి ఆక్సిజన్ తీసుకొచ్చి కొన్ని వేల మంది ప్రాణాలని కాపాడేదాని విషయంలో మరి శ్రీకాంత్ గారు ఎంతో చొరవ చూపించినటువంటి పరిస్థితి ఎందుకంటే తను ఈ ప్రభుత్వమే శ్రీకాంత్ గారికి అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా ఆయనకి సర్టిఫై చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వమే అవుట్స్టాండ్ అధికారిగా సర్టిఫై చేసి ఎలాగైనా ఎందుకంటే ఒక మంచి అధికారి ఈ సిమెన్స్ ప్రాజెక్టు ద్వారా మరి నిరుద్యోగులకు ఎంతో ఉద్యోగ అవకాశాలు కలిగినాయి దీని ద్వారా ఈ 40 కాలేజీల్లో కానీ 6 యూనివర్సిటీల్లో కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా గొప్పగా నడుస్తున్నాయి ఇదొక మంచి ప్రాజెక్టు అని శ్రీకాంత్ గారు చెప్పినందుకు ఇవాళ ఆయన్ని మీద అక్రమ కేసులు బనాయించి ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బాగా అలవాటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పోలీస్ అన్ని వ్యవస్థల్ని దిగజార్చారు పోలీసు వ్యవస్థని పూర్తిగా దిగజార్చినటువంటి పరిస్థితి వాళ్ళ పోలీసు వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఏ రకంగా అయితే విలేజ్ వాలంటీర్స్ 50 ఏళ్లకి కాపలా కాస్తున్నారో అలాగే ఇవాళ పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది అధికారులు పూర్తిగా ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఈ ప్రభుత్వం ఏ పని చేయమంటే ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొట్టమంటే
వాళ్ళని సిబిఎస్ఈ సిబిసిఐడి ద్వారా సిబిసిఐడిగా అది ఒక పనిగానే పెట్టుకున్నటువంటి పరిస్థితి. మేము కూడా దగ్గర దగ్గర 14 సంవత్సరాలు మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేశాం, కానీ ఎప్పుడు కూడా సిబిసిఐడి పాత్ర అసలు ఇంత ప్రధానంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి కాదు. మా టైంలో నేను 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, జనార్దన్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారి దగ్గర కానీ, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర కానీ, రోషే గారి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, ఎప్పుడు కూడా సిబిసిఐడి ద్వారా ప్రతిపక్షాలని ఇంత దారుణంగా అక్రమ కేసులు బనాయించి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కొట్టొచ్చు అనేటువంటిది. పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రీసెర్చ్ స్కూల్లో చదువుకున్నాడో మరి నాకైతే తెలియదు, కానీ ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. సంగీతంగా ప్రతి చూపులో కొత్తగా జిఆర్టీ జ్యువెలర్స్ తెచ్చింది స్వర్ణ ఉగాదిని. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 50 రూపాయలు తగ్గింపు. పాత బంగారం మార్చుకుంటే అదనంగా గ్రాముకు